వెల్కమ్ టు ద ఇన్సైడర్. కమ్యూనిస్ట్ ఉద్యమాలకు తెలుగు ప్రాంతం పురిటికట్టుగా ఉంది. గతంలో అనేక సందర్భాల్లో ఇక్కడి నుంచే ఉద్యమాలు ఊపిరిపోసుకొని దేశవ్యాప్తంగా అవి విస్తరించినటువంటి దాఖలాలు ఉన్నాయి. దేశంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలని అందిపుచ్చుకొని తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఆ ఉద్యమాలు ఊపిరి తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా నాయకత్వం విషయంలో తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాలకి నాయకత్వం వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో చెండరాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య దగ్గర నుంచి తీసుకుంటే ఈ రోజున కమ్యూనిస్టు పార్టీలకి జాతీయ నాయకత్వం, రెండు ఇటు సిపిఐ అటు సిపిఎంలకు కూడా తెలుగు వాళ్లే నాయకత్వం ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీని మళ్ళీ పునరుత్తేజం చేసేదానికి ఆయన కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయనతోటి మనం ద ఇన్సైడర్ కార్యక్రమంలో మాట్లాడదాం. నమస్కారం సుధాకర్. నమస్కారం. ఒకసారి వెనక్కి వెళ్తే దాదాపు మీ వయసు చూస్తే దాదాపు 74-75 సంవత్సరాల వయసులో ఉన్నారు. బట్ ప్రజా జీవితం చూస్తే దాదాపు ఒక 60 ఏళ్ళు ఉన్నట్టుంది. పాఠశాల క్రమంలోనే మీరు ఇవాళ ఇన్ని పెద్ద ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. స్కూళ్ళల్లో చాక్ పీస్లను, బ్లాక్ బోర్డ్స్ కోసం మీరు ఉద్యమం స్టార్ట్ చేశారనేటువంటి ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. నిజమేనా ఆ ఉద్యమం అక్కడే? నిజమే. అక్కడి నుంచే అంటే అప్పుడు హై స్కూల్లో సమ్మె ఇనిషియేట్ చేసింది నేను కాదు. విద్యార్థి నాయకులు వేరే ఉన్నారు, కానీ ఆ సమ్మెలో నేను యాక్టివ్గా పాల్గొన్నందువల్ల స్టూడెంట్స్ ఫెడరేషన్తో నాకు కాంటాక్ట్స్ వచ్చి, దాని తర్వాత కాలేజీలో అప్పుడే ప్రీ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ కార్యకర్తగా చేరి నేను ఆ విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొనటం జరిగింది. ఎక్కడ మీది? మహబూబ్ నగర్ నేటివ్ మీది. ఎట్లా మీరు కర్నూలు కేంద్రంగా మీ విద్యార్థి జీవితం కానీ లేకపోతే ఈ ప్రజా జీవితం కానీ అక్కడ పునాది ఎందుకు పడింది? వాస్తవానికి మా స్వగ్రామం కర్నూలు పట్టణానికి కేవలం ఒక 16-18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహబూబ్నగరం జిల్లాలో పాత రైచూరు జిల్లాలోని అలంపురం తాలూకాలో కంచుపాడు మా గ్రామం. గతంలో మా ఉమ్మడి కుటుంబం అంతా ఇటికేలపాడనే గ్రామంలో ఉండేవారు. రజాకారు ఉద్యమం సందర్భంగా దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ మా కుటుంబాలన్నీ కర్నూలుకు వలస వెళ్ళాయి. ఆ రకంగా చిన్నతనం నుండి అక్కడే మా విద్యార్థి జీవితం. జనరల్గా అలంపురం, గద్వాల తాలూకాల్లో ఉన్నటువంటి వారు ఇప్పుడు కూడా ఎక్కువ కర్నూలు పట్టణంలోనే చదువుకుంటూ ఉంటారు. ఉద్యమం ఎట్లా మీ కుటుంబం నేపథ్యం ఉందా ఈ వామపక్ష ఉద్యమం, లేకపోతే మీతోనే స్టార్ట్ అయింది? నాతో కాదండి, మా తండ్రి గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో అంతకుముందు ఆంధ్ర మహాసభలో పనిచేశారు. మా పెదనాన్న గారు సురవరం ప్రతాపరెడ్డి గారు, ఆయన ఆంధ్ర మహాసభ మొదటి సంఘం అధ్యక్షులుగా ఉండేవారు. ఆంధ్ర మహాసభలోకి మా నాన్నగారిని ఆయనే తీసుకెళ్ళారు. ఆ రకంగా వామపక్ష ఉద్యమంతో నాకు సంబంధం మా నాన్నగారి ద్వారా వచ్చింది. ఇట్లా కర్నూలులో ఏంటి మీ నేర్చుకున్న పాఠాలు ఏంటి కర్నూలులో? నేను ఎడ్యుకేషన్తో పాటు రాజకీయాలు ఇవన్నీ అక్కడే నేర్చుకున్నాను. మళ్ళీ కర్నూలు నుంచి మీ విద్యాభ్యాసం కోసం మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ ఎప్పుడైంది? హైదరాబాద్కు నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో లా చేశాను. ఉస్మానియాలో ఇక్కడ కొంత యాక్టివిటీ చేసేటప్పుడు మిమ్మల్ని మహబూబ్నగర్ జిల్లా వాసిగా గుర్తించారా, లేకపోతే కర్నూలు నుంచి వచ్చారనే ఫీలింగ్ అని ఉండేది? జనరల్గా ముందు అప్పుడు కూడా విద్యార్థుల్లో తెలంగాణ, ఆంధ్ర అనేటువంటి వివాదాలు లేకపోతే విమర్శలు ఇవి ఉండేవి. నేను కర్నూలులో గ్రాడ్యుయేషన్ చేసి వచ్చాను కాబట్టి సహజంగా నేను ఆ ప్రాంతం వాడిని అనేటువంటి పద్ధతుల్లోనే నా మీద విమర్శ పెట్టారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలోకి వెళ్ళారా, మూలాల్లోకి వెళ్ళి చూసారా? నేను బంచ్ ఆఫ్ థాట్స్ అప్పుడే మొదటిసారి యూనివర్సిటీలోనే వారి దగ్గరే తీసుకొని చదివాను. దాని తర్వాత అలాగే జయపాల్ రెడ్డి గారు నిరంతరం చర్చలు పెట్టేవారు. ఆయన కమ్యూనిస్టులను విమర్శ చేసేవారు. ఆయన హేతువాది అయినప్పటికీ కమ్యూనిస్టుల మీద విమర్శలు ఉండేవి కాబట్టి సహజంగా ఆయన రాజకీయాల గురించి దానిపైన చర్చించాలని చెప్పినంటే మా పార్టీ రాజకీయాలు మరింత లోతుగా చదవాల్సిన అవసరం, వాటిని గురించి వాదించేటువంటి అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించుకోవటం, ఇవన్నీ మా విద్యార్థులందరం ఏఐఎస్ఎఫ్లో ఉన్న వారందరం చేసేవారు. ఈ విద్యార్థి దశ నుంచి పార్టీ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి పార్టీలో నాయకత్వ స్థానం తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ కర్నూలు అటాచ్మెంట్ వచ్చినట్టుంది. 1994లో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీద పోటీ చేశారు మీరు 1994లో. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అప్పుడు? అప్పుడు కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గం
తెలుగుదేశం కమ్యూనిస్టు పార్టీల మధ్య వచ్చిన అవగాహనలో ఆ నియోజకవర్గం వచ్చింది. ఆ నియోజకవర్గంలో పోటీ చేయడానికి, ముఖ్యమంత్రి మీద పోటీ చేయడానికి ఆ ప్రాంతంలో ఉన్న మా పార్టీ నాయకులు కొంత తటపటాయించారు. ముఖ్యమంత్రితో పోటీ చేయాలని చెప్పారంటే అందులో భాస్కర్ రెడ్డి ఆ జిల్లా నాయకుడు, ఆయన సహజంగా ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పారంటే వారికి ఉన్నటువంటి తటపటాయింపులతో మా పార్టీ, ఆ జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ నన్ను పోటీ చేయమని చెప్పి అడిగారు. అంతేనా పార్టీ నిర్ణయమైనా అప్పట్లో మరి ఎన్టీ రామారావు గారు ఏమన్నా భాస్కర్ రెడ్డి మీద మీరు ఉండాలని అట్లా ఏమన్నా అది కూడా అట్లా ఏం లేదండి. ఆయన సహజంగా మా పార్టీకి వదిలిపెట్టారు, వదిలేరు అంతే. అంతేగాని పార్టీకి వదిలిపెట్టారు, ఇటు టీడీపీ వైపు నుంచి ఏమి యాక్టివిటీ లేదు అట్లా ప్రత్యేకంగా లేదు. ఎన్నికల రాజకీయాలు వచ్చేసరికి మళ్ళీ మీరు మొత్తం నల్గొండ వైపు మళ్ళారు. కారణం ఏంటి? పార్టీ బలంగా ఉండటం వల్ల అక్కడి నుంచి మీరు ప్రాతినిధ్యం వహించడం కానీ కంటెస్ట్ చేయటం కానీ నేను కర్నూలులో పోటీ చేయటం ఎంత అనుకోకుండా జరిగిందో నల్గొండది కూడా అదే రకమైనటువంటి పద్ధతిలో జరిగింది. నల్గొండ జిల్లాలో ధర్మభిక్షం గారు రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. మా జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ కొంత మార్పు తీసుకురావాలని చెప్పిన అభిప్రాయం వచ్చినప్పుడు ఒకసారి రామశర్మ గారు పోటీ చేశారు. తర్వాత మళ్ళీ ధర్మభిక్షం గారు పోటీ చేసి ఆయన గెలిచారు. నల్గొండ జిల్లాలో పార్టీ చాలా బలమైనటువంటి నియోజకవర్గం. అక్కడ జిల్లా పార్టీ కార్యవర్గం నా పేరు ప్రతిపాదన చేసి నన్ను పోటీ చేయమని చెప్పి కోరారు. రాష్ట్ర పార్టీ కూడా అంగీకరించి రాష్ట్ర పార్టీ ఆ ప్రతిపాదన చేసింది. ప్రత్యేకంగా మీరు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు నల్గొండ పార్లమెంటుకి. అవునండి, నాలుగు సార్లు పోటీ చేశాను, రెండుసార్లు గెలిచాను, రెండుసార్లు ఓడిపోయాను. మీరు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, గతంలో చూసుకుంటే మీరు ఎన్టీ రామారావు గారు, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారితో కలిసి యాక్టివిటీ చేశారు, ఎన్టీ రామారావుతో కలిసి చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2004 ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మీరు గెలిచారు అక్కడ. ఇట్లా ఈ ముగ్గురు ముఖ్యమంత్రులతో కూడా కొన్ని సందర్భాల్లో విభేదించారు, కొన్ని సందర్భాల్లో కలిసి పనిచేశారు. ఎలా ఉండేది వాళ్ళ యాటిట్యూడ్ కానీ, లేకపోతే టువర్డ్స్ ద పబ్లిక్ కానీ, లేకపోతే వాళ్ళ లక్షణాల గురించి కానీ ఏమన్నా అంటే ఆ రకంగా సహజంగానే ముఖ్యమంత్రులుగా ఉండేటువంటి వారితో పార్టీ తరఫున చర్చలు, లేకపోతే పార్టీ తరఫున రిప్రజెంటేషన్లు చేయటం ఇవన్నీ ఉండేవి. సార్ రామారావు గారు చాలా పెద్ద ఆయన, వారికంటే చంద్రబాబు నాయుడు గారితో నాకు ఏజ్ రీత్యా మరింత సాన్నిహిత్యం. తర్వాత ఉద్యమాలు, పోరాటాల సందర్భంలో చాలా సందర్భాలలో దాదాపు మేము ప్రతిపక్షాల్లో ఇద్దరము ఉన్నటువంటి సందర్భాల్లో వారానికి 2 సార్లు అయినా కలుసుకొని మాట్లాడుకోవడం ఇట్లా జరిగేది. రాజశేఖర రెడ్డి గారికి కూడా ఆయన యువజన కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. నేను ఫలానా వారు ప్రత్యేకంగా అని చెప్పలేను, కానీ ఎన్టీ రామారావు గారు కొన్ని సందర్భాలలో ప్రజా సమస్యల మీద మరింత వేగంగా స్పందించేటువంటి గుణం ఉండే. ఆకలి యాత్ర గురించి వివరించేందుకు రజబలి గారితో పాటు నేను ఎన్టీఆర్ గారి దగ్గరికి రిప్రజెంటేషన్ వెళ్ళాము. ఆయన కొంచెం అన్హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు, మీరు ఎందుకు చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న యాక్టివిటీ కింద చూసారు. అది ఆకలి చావులు లేవని మా రిపోర్ట్ ఉంది, ఇవి అనారోగ్యం కారణంగా చనిపోయారని, మీరు దీన్ని కొంచెము ఘోరంతలు కొండంతలు చేస్తున్నారని చెప్పి ఆయన కొంచెం ఆగ్రహంగానే స్పందించారు. మేము మాట్లాడుతుండగా మంత్రి మహేంద్రనాథ్ గారు వచ్చారు. మహేంద్రనాథ్ గారు కూడా మహబూబ్నగర్ జిల్లావారు. ఆయన ఇట్లా ఆకలి యాత్ర చేశారట సుధాకర్ రెడ్డి గారు. మహబూబ్నగరం జిల్లాలో ఆకలి యాత్ర లేదు మొదటిసారా, ఎప్పుడు జరుగుతున్నా ఆకలి చావులు ఎప్పుడు జరుగుతున్నాయి కదా అన్నారు. అంటే రామారావు గారు కొంచెం సర్ప్రైజ్ అయ్యారు. అదేమిటి ఆకలి చావులు ఉన్నాయా మహేంద్రనాథ్ గారు వారు చెబుతున్నట్టుగా అన్నారు. ఎప్పుడు ఉంటాయండి ఆ జిల్లాలో, ఎప్పుడు కరువే, దురదృష్టం అది అని ఆయన. అది అయిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దామనేది నేను కూడా ఎంక్వైరీ చేస్తానని చెప్పి కలెక్టర్ గారిని, ఆఫీసర్లను వెంటనే రిపోర్ట్ ఇవ్వమని అడిగారు. దాని తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన 10,000 కరువు పెన్షన్లు అనౌన్స్ చేశారు జిల్లా. ఆ విధంగా మీరు ముగ్గురు ముఖ్యమంత్రులకు సంబంధించి మీకు అనుభవం ఇచ్చి ఆ కామెంట్ చేశారు. మీరు ఉద్యమాల గురించి ప్రస్తావన వస్తూ ఉన్నాం కదా, దశాబ్దాల తరబడి ఉద్యమ పార్టీలు కానీ ఈవెన్
జాతీయ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అనగానే ఉద్యమం అనగానే గుర్తొస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ అని ఉద్యమ పార్టీ అని ఇంతకాలం ఈ ఉద్యమాలు ఇవి కొనసాగిస్తూ ఉన్నాం. ప్రజల్ని దశాబ్ద కాలంగా చూస్తే ఎందువల్ల ప్రజల్ని సమీకరించడంలో ఇప్పుడు ఇవాళ ఉన్న సిచ్యువేషన్ కనుక మనం పరిశీలిస్తే ఎందువల్ల విఫలమవుతా ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ అనేది? అంటే వాస్తవానికి గతంలో కాంగ్రెసు దేశంలో సోషలిస్టులు కమ్యూనిస్టులు ఉండేవారు. భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకమైనటువంటి భావాలతో కాంగ్రెస్ సెంటర్ లెఫ్ట్గా సోషలిస్టులు సోషలిస్టు ఆలోచనలతో మరింత వామపక్ష భావాలతో కమ్యూనిస్టులు భూ సంస్కరణల దగ్గర నుంచి ప్రారంభం చేసి అనేక సమస్యల మీద ఆ రాజకీయ వాతావరణం ఉండేది. ప్రాంతీయ రాజకీయ పార్టీలు వగైరా రావటం ఒకటి, అదే సందర్భంలో భూస్వామ్య వ్యవస్థలో నుంచి పెట్టుబడిదారు విధానంలోకి సామాజిక పరివర్తన జరిగే కొద్దీ కింద ఉన్నటువంటి స్ట్రక్చర్లో తేడా వచ్చింది. ఈవెన్ 1960స్లో దాదాపు దేశవ్యాప్తంగా సిపిఐకి సంబంధించి చూసుకుంటే 10% ఓట్లు సాధించిన పార్టీ ఈరోజున 1/2% ఓట్లకు పడిపోవటం లేదండి. ఇప్పుడు కూడా కమ్యూనిస్టు పార్టీలు అన్నింటికి కలిపి దాదాపు 6% పైన ఓట్లు ఉంటాయి దేశవ్యాప్తంగా. మేము వాస్తవానికి దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో 542 నియోజకవర్గాలకు గాను 200కు తక్కువ స్థానాల్లోనే పోటీ చేస్తున్నాం. అన్ని చోట్ల మేము పోటీ చేయట్లేదు. అందువల్ల దేశవ్యాపితంగా మా పార్టీలకు ఉన్నటువంటి బలము పర్సంటేజీ ఇవి రిఫ్లెక్ట్ కావట్లేదు. సహజంగానే ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం జరిగిన తర్వాత ప్రతిపక్ష పార్టీల ఓట్లు ప్రాంతీయ పార్టీలు ముందు కొల్లగొట్టింది. ప్రధానంగా మీరు ఇందాక మీరు కూడా విద్యార్థి ఉద్యమం నుంచి స్టార్ట్ అయినటువంటి యాక్టివిటీ, ఈ విందో కుటుంబ నేపథ్యం ఉన్నా కూడా విద్యార్థి దశలో మనం ఒక నానుడు ఉంటుంది, విద్యార్థిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టుగా అవుతాడు తర్వాత రూపాంతరం చెందుతుంటారని సహజంగా ఒక కామెంట్ చేస్తున్నాం. అది ఒక ఈ 20 ఏళ్లలో చూస్తే అది దాంట్లో మార్పు వస్తూ ఉంది. కమ్యూనిస్టు ఉద్యమము లేకపోతే వామపక్ష భావజాలం అనేది విద్యార్థుల్లో తగ్గిపోతూ వస్తూ ఉంది, కొత్త భావజాలాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా జాతీయతవాదం అనేటువంటి ఒక కాన్సెప్ట్ విద్యార్థులకు కూడా కనిపిస్తూ ఉంది. ఎట్లా ఈ మార్పుని ఎందుకు వచ్చింది అనుకుంటారు? ఈ మార్పు ఇప్పుడు వాస్తవానికి విద్యార్థుల్లో ఎప్పుడు కూడా ఒక కొద్ది శాతం మాత్రమే వామపక్ష రాజకీయాలను రాజకీయ జీవితంలో భాగంగా ఉంచుకొని తర్వాత కాలంలో ఉపయోగించేవారు ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ సంఖ్య పార్టీకి వచ్చేటువంటి వారి సంఖ్య కూడా గతం కంటే తగ్గిన మాట వాస్తవం. సహజంగా దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం క్యారియరిజం. దాంతో విద్యార్థి ఉద్యమాలు బలహీనపడ్డాయి. ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలు కొంత వస్తారు. రావటంలో ఎక్కువ మంది ఏమిటంటే వాళ్ళ తల్లిదండ్రుల రాజకీయాలను కొనసాగించేటువంటి వాళ్ళు చాలామంది వస్తారు. వారు గుంపును పోగు చేసుకోవటం తప్ప సైద్ధాంతిక అంశాల మీద రావట్లేదు. విద్యార్థి విభాగాలు కానీ లేదా విద్యార్థి ఉద్యమాలు కానీ సన్నగిలినని కానీ బలహీనపడుతున్నాయని కానీ? బలహీనపడ్డాయి, నేను బలహీనపడలేదని చెప్పట్లేదు, కానీ అవి యాక్టివిటీలో లేవనేటువంటి అభిప్రాయం కరెక్ట్ కాదు. ఇందాకన్నట్టుగా జాతీయవాదం ఉన్నప్పుడు మోడీ ఇవాళ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఇవన్నీ తర్వాత ఒక బలమైన నాయకుడిగా అవతరించాడు. ఇందిరాగాంధీ అనే మాట కొంతమంది అంటే లేదు, ఇంకా వెనక్కి జవహర్లాల్ నెహ్రూ లాంటి పరిస్థితి ఆ కాలం నాటి వాతావరణం, ఇంకా నవభారత నిర్మాత అంటాం కదా అని అట్లనే ఈయన ఒక నవభారతాన్ని మళ్ళీ ఈయన నిర్మించబోతున్నాడు అనేటువంటి ఒక వాతావరణము దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. మరి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇచ్చిన ప్రజల తీర్పు కూడా ఆ విధంగా ఉందనేటువంటి వాదం ఉంది. ఎట్లా చూస్తారు రాబోయే రోజుల్లో మోడీ యొక్క ప్రభావం ఇతర రాష్ట్రాలకు కూడా ఇంకా విస్తరించబోతుంది అనేటువంటి వాదం ఉంది? మోడీ ప్రభావం గాలి ఉంటే భారతీయ జనతా పార్టీ గత 5 ఏళ్లుగా అధికారంలో ఉండినటువంటి పంజాబ్లో గోవాలో ఈ 2 రాష్ట్రాల్లో అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారు? పంజాబ్లో ప్రతిపక్ష స్థానం కూడా వారికి దక్కలేదు. ఈ 3 ఏళ్ల మోడీ పరిపాలనలో ఎక్కడైనా అటువంటి అవినీతి కానీ కుంభకోణాలు కానీ చాలా స్పష్టంగా పక్షపాతాలు కానీ చాలా స్పష్టంగా వచ్చినాయి. ఇవాళ సహారా పేపర్లకు సంబంధించి బిర్లా డైరీ గురించి ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ మీద ఆరోపణలు వచ్చింది. సుప్రీంకోర్టు ఈ సాక్ష్యాధారాలు చాలామని చెప్పింది. కానీ మేము అడుగుతున్న ప్రశ్న దీనికి సంబంధించినటువంటి అంశం మీద ఇంతవరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేను ఈ డబ్బు తీసుకోలేదనేటువంటి ప్రకటన ఎందుకు చేయట్లేదు? ఎవరైనా నా మీద ఒక ఆరోపణ చేస్తే నేను అంగీకరించడమో నిరాకరించడమో చేస్తాను. నేను నిశ్శబ్దంగా ఉంటే ఏమిటి అర్థం? దానికి సంబంధించి ప్రభుత్వంలో ఒక కార్యక్రమాలు ప్రభుత్వ ధనాన్ని లేకపోతే ప్రజాధనాన్ని దోచుకోవటం
అటువంటి పరిస్థితి చూసినప్పుడు కొంత బెటర్గా ఉంది గవర్నమెంట్ అనేది కొంచెము విశ్లేషకులు కానీ కొంచెం దూరం నుంచి చూసేవాళ్ళు చేసిన కామెంట్, దాన్ని మీరు ఏమాత్రం యాక్సెప్ట్? నేను అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించట్లేదంటే, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ కుటుంబం యొక్క ఆస్తులు దాదాపు 200,000 కోట్ల రూపాయలు అదనంగా పెరిగింది. అదానీ గుజరాత్కు సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీ. ఈ ఆరోపణ నేను కాదు చెప్పేది, హిందుస్థాన్ టైమ్స్ పత్రిక వివరాలతో ఇచ్చింది. పత్రికల్లోనూ మీడియాలోనూ ఏ ఆరోపణలు రాలేదు. అంత అద్భుతంగా ఉంది అని చెప్పారంటే దాన్ని మేమెందుకు అంగీకరించాలి? కుంభకోణాలు జరుగుతాయి అనుకుంటున్నారు మీరు? ఏమండి, కుంభకోణాలు జరుగుతున్నాయనే మీ ఆరోపణ? కుంభకోణాలు అనే దానికంటే ప్రభుత్వ విధానాల వల్ల కార్పొరేట్ అనుకూలమైన కొంతమంది లబ్ధి చేకూరుతా ఉందని అది చూడాల్సిన అవసరం. మాట్లాడుతున్నారు సుధాకర్ రెడ్డి గారు, గతంలో కాంగ్రెస్ వ్యతిరేక కూటమి, కాంగ్రెస్ వ్యతిరేక శక్తులందరినీ కలుపుకొని పోవటము, ఇటువంటి ఒక రాజకీయాలను చాలా కాలం చూసాము దశాబ్దాల పాటు. ఇప్పుడు ఇక ఆ వాతావరణం వచ్చిందనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులందరినీ ఏకం చేయటము, అటువంటి మాటలు అటువంటి చూడాలా రాబోయే రోజుల్లో? ఇక ఇవి రెండు విభిన్నమైనటువంటి కోణాల నుంచి చూడాల్సి ఉంటుంది. ఒకటేమో వర్గ సమస్యలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్తో మేము కలిసి పోరాటాలు చేయలేము. అది కూడా పెట్టుబడిదారుల కార్పొరేట్ల అనుకూలమైనటువంటి రాజకీయ పార్టీ. భారతీయ జనతా పార్టీకి వారికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, మరింత వేగంగా పెట్టుబడిదారు విధానాన్ని, కార్పొరేటీకరణను తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. వారు కొంత జనానికి కూడా కొంత విదిలించి స్లోగా చేయడానికి వారు కొంత ప్రయత్నం చేశారు. ఈ సమస్యల మీద రాజీ లేదు మాకు. మేము ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా, బూర్జువా రాజకీయ పార్టీలన్నింటికి వ్యతిరేకంగా చేసేటువంటి వర్గ పోరాటాలు ఉంటాయి. సెక్యులరిజము, ప్రజాస్వామ్యము, రాజ్యాంగ పరిరక్షణ ఇలాంటి అంశాల మీద ఒక విస్తృతమైనటువంటి ప్రజావేదిక ఏర్పడాల్సినటువంటి అవసరం ఉందని మా పార్టీ భావిస్తున్నది. వామపక్షాలన్నింటి మధ్య ఇదే రకమైనటువంటి అభిప్రాయం ఉందని నేను చెప్పలేను. ఇప్పుడే వామపక్షాలను వదిలి మేము ఒక్కరమే ఆ ప్రయత్నాలు చేయాలని అనుకోవట్లేదు. వామపక్షాలతో చర్చించుకోవటం ద్వారా మేము ఆ రకమైనటువంటి ప్రయత్నానికి పోవాలనే అభిప్రాయం. రాహుల్ గాంధీ, అఖిలేష్ కలయిక ద్వారా దేశానికి ఒక కొత్త నాయకత్వం, యువనాయకత్వం రాబోతూ ఉంది, వస్తుంది అనేటువంటి ఒక భావన కల్పించారు. యాక్చువల్గా ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వస్తామని అఖిలేష్ భావించారు. అది వస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త, మీరు అన్నట్టుగా ఒక ప్రత్యామ్నాయానికి తెరలేకపోతుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ ప్రజలు అయితే దాన్ని వమ్ము చేశారు, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. బట్ రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రత్యామ్నాయం, ఎవరి నాయకత్వంలో మీరు అనుకున్న ప్రత్యామ్నాయం? ఇప్పుడు నాయకత్వం ప్రధానమైంది కాదు, ఆలోచనలు ప్రధానమైనవి, పాలసీలు ప్రధానమైనవి. పాలసీలకు సంబంధించినంత వరకు సహజంగానే ఎప్పుడైనా ఏ దేశ రాజకీయాల్లోనైనా యువతకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అందులో మన దేశంలో సహజంగా ఓవర్లిమింగ్ మెజారిటీ, దాదాపు 60-65% యువత ఉన్నారు. అందువల్ల సహజంగానే యువ నాయకత్వం పట్ల కొంత ఆకర్షణ, యువ నాయకత్వానికి కొంత మద్దతు ఇలాంటివి అనివార్యంగా వస్తాయి. అయితే వృద్ధ నాయకత్వం అంతా పనికిమాలిందని ఆ రకమైనటువంటి ఆరోపణ మేము ఏం చేయట్లేదు. యువత లేకపోతే ఏజ్ అనేది ఒక్కటే క్రైటీరియా కూడా ప్రజలు గుర్తించరు. వారు ఏం ఆలోచిస్తున్నారు, ఏ పాలసీలు ఆలోచిస్తున్నారు, ఏ పాలసీల ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి దాని మీద ప్రజలు ఉన్నా కూడా ఒక వ్యక్తిని కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మోడీని ఢీకొట్టే నాయకుడు ఈ దేశంలో ఉన్నాడా? ఇది ఇప్పుడు కొత్తగా ఈ చర్చ జరుగుతుంది. నేను చెప్పిన రాహుల్ గాంధీకి ఆ శక్తి మా పార్టీకి సంబంధించినంత వరకు మా ఆలోచన సిద్ధాంతాలే అంతే, ఓకే, ప్రధానం తప్ప వ్యక్తులు ప్రధానం కాదు. చరిత్ర దేశంలో ప్రజలు లేదు, దేశ ప్రజలు కూడా ఆ కోణంలో ఆలోచిస్తున్నారు అనుకుంటారా? మీరు సిద్ధాంతాల పరంగా ఆలోచిస్తున్నారు? తప్పనిసరిగా ఒక వ్యక్తి ఉండాలి, ఒక నాయకుడు ఎవడన్నా ఉన్నాడా, ముందుకు వస్తున్నాడా, అటువంటి ఆలోచనలు లేరా ప్రజలు? వ్యక్తులు కొన్ని కీలకమైనటువంటి సమయాల్లో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించేటువంటి మాట వాస్తవమే. కానీ వారి వెనుక ఉన్నటువంటి సిద్ధాంతం వల్ల వారు నాయకుడు అవుతారు. నరేంద్ర మోడీ ఆయనగా ఆయన నాయకుడు కాలేదు. భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఆయన వెనకాల ఉంది కాబట్టి ఆయన నాయకుడయ్యాడు. మేము అనుకోవటం అనేది పాలసీలు ప్రధానం తప్ప వ్యక్తులు వస్తుంది అనుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయం తప్పనిసరిగా వస్తుంది. ఎవరూ పర్మనెంట్ కాదు, ఎవరూ ఇన్విన్సిబుల్ కాదు. మొత్తానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ 70వ దశకంలో ఎయిటీస్ లేదా 80వ దశకంలో కాంగ్రెస్ ఏ రోల్లో అయితే ఉందో ఇవాళ బీజేపీ ఆ రోల్లో ఉందని మీరు యాక్సెప్ట్ చేస్తారా దేశంలో?
దేశంలో సహజంగా ఇప్పుడు బిగ్గెస్ట్ పొలిటికల్ పార్టీగా, కేంద్రంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, అది ఒక ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగింది, ప్రధాన రాజకీయ పార్టీగా ఉంది. నేను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాస్తవంగా మాస్ ఓరియంటెడ్గా భారతీయ జనతా పార్టీ మాస్ ఓరియంటెడ్ కావటం, అట్లానే కొంచెము బీసీ వర్గాలకు సంబంధించిన ప్రతినిధి అనే మాట ద్వారా కొంచెం డౌన్ ట్రేడన్లోకి సంప్రదాయ ఓటు బ్యాంకుని మించి బీజేపీ చొచ్చుకుపోతుంది. కొత్త ఓటు బ్యాంకును సాధించడంలో నరేంద్ర మోడీ నాయకత్వం కింద ఉన్నటువంటి ఈ నూతన నాయకత్వం విజయవంతమైన మాట వాస్తవం. అయితే వారి పాలసీల వల్ల కాకుండా వారి మ్యానిపులేషన్స్ వల్ల ఇది జరిగింది అనేది మా అభిప్రాయం. అతను మీరు అనుకునే రాబోయే రోజుల్లో ఒక ప్రత్యామ్నాయం అయితే 2019 నాటికి ఏమన్నా తయారు చేసే అవకాశం ఉందా? నేను అది చెప్పలేను. 2019 కావచ్చు, ముందే కావచ్చు, తర్వాత కావచ్చు, ప్రత్యామ్నాయం అనేది అనివార్యంగా వచ్చి తీరుతుంది. తెలుగు రాష్ట్రాలు ప్రస్తావన చేయాలి. తెలంగాణలో రాజకీయ మూచిత్రం, టీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది, 2 రోజుల క్రితము భారీ ఎత్తున బీసీలకి కుల వృత్తులకి అన్నిటికీ కూడా ఒక ఆలంబనగా నిలబడతాను, వాళ్ళందరినీ ధనవంతులు చేస్తాననేటువంటి మాట కానీ, సరే ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారాన్ని ఆయన కొట్టివేశారు, రావటం లేదని అంటున్నారు. బట్ కాంగ్రెస్ ఒక ప్రయత్నం చేస్తుంది, బీజేపీ అమిత్ షా నెక్స్ట్ ఆయన గురంతా ఇక్కడే ఉంటున్నారు, కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని పోరాటాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాయి, ఏంటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉందంటున్నారు? తెలంగాణలో ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ డిఫెక్షన్స్తో ఓ తీవ్రమైనటువంటి గందరగోళం ఏర్పడింది. రాష్ట్రంలో ప్రజల్లో ఉన్నటువంటి ప్రజాభిప్రాయం శాసనసభలో ప్రతిబింబించకుండా ఆయన తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి డిఫెక్షన్ల ద్వారా ప్రత్యర్థి నాయకత్వాలను బలహీనపరచడానికి ప్రయత్నం చేశారు. అదే పని చంద్రబాబు కూడా చేశారు. సహజంగా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏంటంటే, ఎవరైతే తీవ్రమైన రాజకీయ అభద్రతతో భయపడతారో వారే ఈ డిఫెక్షన్లకు పాల్పడతారు. అది పెద్ద రాజకీయమేం కాదు, అధికారంలో ఉన్నవాడు ఎవడైనా డబ్బు పదవులు చూపించడం ద్వారా ప్రతిపక్షాల్లో బలహీనులైనటువంటి అభద్రతతో అసలు ప్రత్యర్థి పార్టీలను కంప్లీట్గా నిర్వీర్యం చేద్దాం అనేటువంటి ఒక ప్రయత్నం. ఇది నిర్వీర్యం చేయదలుచుకుంటే పొలిటికల్గా ఫైట్ చేయాలి. ఓకే, పొలిటికల్గా శక్తి సామర్థ్యాలు చూపించి చేయాలి. ఉదాహరణకు మీరు ఇందాక క్యాస్ట్ పాలిటిక్స్ గురించి చెప్పారు, అందరినీ ధనవంతులు చేస్తారు, అందరినీ ధనవంతులు చేయడం సాధ్యమా? రాజకీయ విశ్లేషకులుగా మీరే ఆలోచించండి. ఇది ఒక సోషలిజంలో మాత్రమే సాధ్యమవుతుంది. అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది జరగదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లాగా, 3 ఎకరాల భూమిలాగా, ఇది కూడా అదే రకమైనటువంటి పద్ధతుల్లో గొర్రెలు బర్రెలు పందులు పంచుతామని చెప్పి చెప్పడం ద్వారా తాత్కాలికంగా కొంత భ్రమను కల్పించడానికి అవకాశం ఉంది. నాకు గుర్తుండి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కుల సంఘాల సమావేశాలకు లక్షల సంఖ్యలో జనాన్ని సమీకరించారు. నిజాం గ్రౌండ్స్లో ప్రతిరోజు ఒక కుల సంఘమే జరుగుతుంది, కానీ ఇవేవి ఆయన్ని కాపాడలేకపోయింది. కేసీఆర్ మీద ప్రజల్లో ఒకవేళ వ్యతిరేకత ఇంకా పెరిగితే ఈ రకమైనటువంటివి ఆయన్ను కాపాడలేదు. వ్యతిరేకత పెరిగితే అంటారు, అసలు ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకత ఉందా? ఈ 3 సంవత్సరాలు తప్పనిసరిగా ఉంది. ఇంత తీవ్రమైనటువంటి కరువు ఉంటే ఈ రాష్ట్రంలో దానికి కరువుకు సంబంధించిన అంశం మీద, రైతుల ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అంశాల మీద, నిరుద్యోగ సమస్య మీద, వీటి మీద ఆయన స్పందించటం లేదు. అన్నిటికంటే విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, దిశ నిజాం నవాబుకు కేసీఆర్కు మధ్య పెద్ద తేడా లేదు. నిజాం నవాబు దర్బార్ పెట్టినప్పుడు తప్ప జనానికి అందుబాటులో కనపడేవాడు కాదు. కేసీఆర్ కూడా అదే, మంత్రులకు అపాయింట్మెంట్ లేవు, పార్లమెంటు సభ్యులకు అపాయింట్మెంట్ లేవు, ప్రతిపక్షాలను కలిసి బహుశా సంవత్సరాలు అయింది అనుకుంటారు. ఆయన ప్రజలను కలుసుకునేటువంటి ఒక సాంప్రదాయాన్ని గతంలో ఎన్టీఆర్ పెట్టాడు, దాన్ని రాజశేఖర రెడ్డి చాలా విస్తృతం చేసి ప్రతిరోజు 1,000-1,500 మంది కూడా కలిసేటువంటి పద్ధతి ఆయన పెట్టారు. ప్రతిరోజు కాదు, ఒక వారంలో 10 మందిని కూడా చూడనటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. సహజంగా జనం నుంచి వేరబడిపోతారు, వంది మాగదులు పొగడతలు వాటి మీదనే సంతోషం. విధానాలు చూడాలి కదా అనే మాట వస్తుంది టీఆర్ఎస్ వైపు నుంచి. ఏమండి, ఎంసీఆర్ కాదు కదా, విధానాలు ఏంటి, ఎవరి కోసం చేస్తున్నాం, కంప్లీట్గా డౌన్ ట్రేడింగ్ కోసమే మేము చేస్తున్నాం పథకాలు ఏం చెప్పి. మేము అదే చేస్తూ అడుగుతున్నాము, ఈ రైతులు ఎవరు, కరువుతో బాధపడుతున్న వారెవరు, తాగునీటికి సమస్య లేకుండా ఉన్నవారెవరు, ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి వారెవరు? జన సమీకరణలు చేసుకోవటం అనేది అధికార పార్టీకి అసాధారణమైనటువంటి విషయం. ఈ 3 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని అనుకుంటున్నారా? తప్పనిసరిగా వచ్చింది, అది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు వాస్తవానికి మేము విద్యుత్ ఉద్యమం చేసేవాళ్ళం. విద్యుత్ ఉద్యమం సందర్భంలో కూడా చంద్రబాబు గారు
దాన్ని అణిచేయాలని ప్రయత్నం చేశారు. 90 రోజుల పాటు పోరాటం జరిగిన తర్వాత చలో అసెంబ్లీకి ముందు అనుమతి ఇవ్వలేదు, అల్టిమేట్గా అనుమతి ఇచ్చారు. దాని తర్వాత చాలా రకాలైనటువంటి పరిణామాలు ఇవన్నీ జరిగినాయి. ఇవాళ కేసీఆర్ ఎవరైనా సభ పెడతానంటే భయపడుతున్నాడు, ఊరేగింపు జరుపుతానంటే భయపడుతున్నాడు. నగరంలో ఊరేగింపు జరపకూడదు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు జరపకూడదు, మీరంతా ఊరి బయటికి వెళ్ళాలి, ఈ రకమైనటువంటి పద్ధతి ఒక తీవ్రమైనటువంటి భయాన్ని. ప్రజా ఉద్యమాలని ఒక అవసరం లేదనే కోణాన్ని మీరు మాట్లాడుతున్నారు, బట్ మున్సిపల్ కార్మికుల సమ్మె ఇప్పుడు కూడా చూశారు, ఏంటంటే వామపక్షాలు రెచ్చగొడతామని, మీకు ఏమైనా కావాలంటే ప్రభుత్వం దగ్గరికి రండి మాట్లాడదాం చేద్దాం. అంగన్వాడీ వర్కర్స్ని కూడా మన 2 రోజుల క్రితము ప్రగతి భవన్లో ఆయన సమీక్ష చేశారు, వేతనాలు పెంచేశారు. అంటే మీరు ఈ ఉద్యమాల ఉచ్చులో ఇరుక్కోవద్దు. ఐ థింక్ హరీష్ రావు గారు అనుకుంటే ఒక ఇది ఇచ్చారు, మీరు అసలు చందాలు కూడా ఇవ్వద్దు వామపక్షాలకి, మీరు ఎవరు కూడా మీరు ఏమైనా ఉంటే నేరుగా రండి అని చెప్పని. చివరికి ఈ ట్రేడ్ యూనియన్ ఈ యాక్టివిటీని కూడా అధికార పార్టీలు తమ చేతుల్లోకి తీసుకుంటారు. ట్రేడ్ యూనియన్లు ఎప్పుడూ అధికార పార్టీలతో ఉండే యూనియన్లు ఎప్పుడూ ఉన్నాయి, ఇవాళ కొత్త కాదు. ఓకే, మేము చెప్పేది ఏంటంటే మా దగ్గర రండి అంటే ఇవి పరిష్కారం చేయగలిగిన వారు ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ప్రజలతో మాట్లాడటం లేదు, ప్రజల తరఫున పోరాటాలు చేసే వామపక్షాలతో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడాలి? నేరుగా ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళని పిలుచుకొని మాట్లాడుకుంటాం. ఆయన ముఖ్యమంత్రికి ఎందుకు ఉండాలి నేను అడుగుతున్నాను. ఓకే, ప్రజలతో మాట్లాడకపోతే, ప్రజల సమస్యలు వినడానికి ఓపిక లేకపోతే, ఎర్రవల్లిలో రెస్ట్ తీసుకోవడం కోసమే ఆయన ఉంటే ముఖ్యమంత్రికి రాజీనామా చేసి ఇంట్లో ఉండాలి. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు ప్రజల సమస్యల మీద అందుబాటులో ఉండాలి, ప్రజలతో చర్చించాలి. లేదా ఎవరైతే మీరు అన్నట్టుగా ఇష్యూ ఉందో వాళ్ళని కలవడానికి మేము సిద్ధము, బట్ త్రూ వామపక్షాలు అనేటువంటిది రావద్దు అనే కోణంలో ప్రభుత్వం చెప్పిన మున్సిపల్ సంబంధించిన సందర్భంగా ప్రభుత్వ అధికారులతో చర్చించారు, మంత్రులతో చర్చించారు. ఓకే, ముఖ్యమంత్రి ఆ రోజు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అందుకనే సమ్మె జరిగింది. సమ్మె విఫలం కావచ్చు, కానీ సమ్మె చేసిన కార్మికుల హృదయాలలో ఆగ్రహాన్ని మాత్రం కేసీఆర్ చల్లార్చలేదు. ఓకే, ఉంటుందంటారా ఫీలింగ్? తప్పనిసరిగా ఉంటుంది. ఓకే, అంటే పాలకుల కోరం మీరు గతంలో కూడా చూశారు, మీరు జన సెక్రటరీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే అంటుండేవారు, ఇక ఏ యజము లేదు, కమ్యూనిజం లేదు, కేవలం టూరిజం తప్ప అనేటువంటి వ్యాఖ్య. పాలకులు వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళు సరే ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఉద్యమాలు అది జరుగుతుంటాయి, అధికారంలోకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ దగ్గరికి రావాలి, తమ ద్వారా మేము చేస్తాం తప్ప ఈ ఉద్యమాలు చేయొద్దు, ఈ కోణం సహజంగానే పాలక పార్టీలకు వస్తుంటుందా? సహజంగానే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జ్ఞానోదయం కలగటం, అధికారంలోకి రాగానే వందిమాగదలు పొగడ్తలతో వారి చెవులు మూసుకుపోవటం ఇవి అనివార్యంగా జరుగుతూ ఉంటాయి. అందులో కొంతమందికి మరీ ఎక్కువగా జరుగుతాయి. మన ఇద్దరు ముఖ్యమంత్రులకు అదే రకమైనటువంటి పరిస్థితి. మీరు తెలంగాణ ప్రస్తావన చేశారు, ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? అమరావతి కొత్త రాజధాని, అక్కడ అసెంబ్లీ కూడా స్టార్ట్ అయింది, అక్కడి నుంచి యాక్టివిటీ స్టార్ట్ అవుతూ ఉంది. అక్కడ నాకు సంబంధం, నాకు అర్థమైనంత వరకు ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారిని కలవలేదనుకోండి నేను, కానీ ఆయన ఇన్కోహరెంట్గా మాట్లాడుతున్నాడు ఈ మధ్య, నాకు కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. జనరల్గా చంద్రబాబు నాయుడు కాస్త బ్యాలెన్స్డ్గా మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉండేవారు. అన్నింటికీ ఆంధ్రప్రదేశ్ను దేశంలో ఫస్ట్ చేస్తా, ప్రపంచంలో ఫస్ట్ చేస్తానని మాట్లాడటం, ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాను దేశంలో ఫస్ట్ చేస్తానని చెప్పటం, ఇట్లాంటివన్నీ ఓ విచిత్రమైనవి కొంతకాలం తర్వాత చీప్గా తయారవుతాయి. బహుశా స్వీడన్ స్విట్జర్లాండ్ మంత్రి ఒక ఆయన చెప్పాడు, ఇట్లా మాట్లాడితే మా దేశంలో జైల్లోనే పెడతారు, పిచ్చాసుపత్రికని పంపుతారు. అది మళ్ళీ ఇవాళ రిపీట్ అవుతాం. అక్కడ కూడా ప్రతిపక్ష రాజకీయ పార్టీలను నిర్వీర్యం చేసేటువంటి పేరుతో ఆయన రాజకీయ డిఫెక్షన్లు చేసి వారిని రాజీనామాలు చేయించి మళ్ళీ పోటీ చేయించే ధైర్యం లేకుండా పోతాం. ప్రతిరోజు పొద్దున్న లేవగానే విధానాల మీద కంటే ప్రతిపక్ష నాయకుడి మీద విమర్శ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మంత్రులు కానీ మరొకరు కానీ. ఈ ప్రతిపక్ష నాయకుడి నామ జపము వారిలో తీవ్రమైనటువంటి భయాన్ని కల్పిస్తున్నట్టు రిఫ్లెక్ట్ అవుతాం. ఓకే, బహుశా రాత్రంతా నిద్రపట్టదేమో, మళ్ళీ పొద్దున్న లేవగానే ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రతిపక్ష నాయకుడిని తిట్టడం అనేటువంటి. రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రభుత్వాల యొక్క పనితీరైతే, నేను జగన్మోహన్ రెడ్డి అభిమానిని కాదు, ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డిని పెద్ద నాయకుడిగా చేయడానికి వీరు యావచ్ఛక్తితో ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం నాకు కలుగుతుంది. ఓకే, అక్కడ కూడా ప్రజా సమస్యను పక్కకు వదిలేరు. ఓకే, అయితే కేసీఆర్కు చంద్రబాబుకు తేడా ఏమిటంటే, చంద్రబాబు జనంలో తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కేసీఆర్ జనంలో తిరగట్లేదు. జనంలోకి తిరగటం లేదు, జనం దగ్గరికి వస్తే జనంతో మాట్లాడటం లేదు. ఈయన
పూర్తిగా ఐసోలేషన్ పద్ధతుల్లో ఉన్నాడు. ఇది సహజంగా ఒక రకంగా చెప్పాలని చెప్పానంటే అధికారంలోకి వచ్చాము కాబట్టి మేము ఏమైనా చేయగలుగుతామనేటువంటి అహంకారం, నిరంతరమైనటువంటి భయం, ఎవరు ఏం చేస్తారో, ప్రతిపక్షాలు ఉపన్యాసం ఇస్తే ప్రజలు కన్విన్స్ అవుతారేమో, ప్రదర్శన చేస్తే ఇంకా 10 మంది వస్తారేమో, ధర్నాలు ప్రదర్శనలు లేక ఉద్యమాలు సమ్మెలు ఒక రకంగా చెప్పాలంటే ప్రజల యొక్క డిమాండ్లను వివరించడమే కాక వారిలో ఉన్నటువంటి ఆగ్రహాన్ని ఎక్స్పోజ్ చేసే ఆవిరి యంత్రం. ఈ ఆవిరి యంత్రాన్ని మూసేస్తే అది బద్దలవుద్ది తప్ప ఆవిరి లోపల ఉండదు. ఇవాళ కేసీఆర్ ఈ ప్రదర్శనలన్నీ నిషేధించేది ఇదే మొదటిసారి కాదు, చివరిసారి కాదు. ఇట్లాంటివి సభలను సమావేశాలను ప్రదర్శనలను నిషేధించినటువంటి వారు చాలామంది, గతంలో ఉన్నటువంటి రాజులు బ్రిటిష్ వారు అందరూ చరిత్ర చెత్తబుట్టులోకి పోయారు. సహజంగా ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పట్టేటువంటి అవకాశం ఉంది. వారు ఎంత జాగ్రత్తగా దీన్ని డీల్ చేసుకుంటే అంత మంచిది. ఓకే సుధాకర్ రెడ్డి గారు, చివరిగా చెప్పండి, మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి మొదటి నుంచి మాట్లాడుకుంటూ వచ్చాం. కమ్యూనిస్ట్ అనగానే కమ్యూనిస్ట్ విలీనం ప్రస్తావన పదే పదే వస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. కమ్యూనిస్టులు విలీనం అయితే బాగుంటుందని కోరుకునే వామపక్ష శక్తులు కూడా చాలా ఉన్నాయి. ఏమైనా అవకాశం ఉందా ప్రత్యేకించి సిపిఐ సిపిఎం? సరిగా అవకాశం ఉందనే మా పార్టీ మధ్యలో ఒక 2-3 ఏళ్ల క్రితం ఒకసారి ప్రస్తావన వచ్చింది, కొంత కదలికి వచ్చింది, మళ్ళీ తర్వాత సైలెంట్ అయింది. కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ జరగాలని మా పార్టీ బలంగా విశ్వసిస్తున్నది. రిపిటీషన్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. మేము ఈ పునరేకీకరణ అనేటువంటి దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే సాధారణమైన జనం అడుగుతున్నారు, మీరు ఒకే పాలసీలు ఒకే పద్ధతుల్లో ఆలోచనలు కలిసి పనిచేస్తారు, కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారు, ఎందుకు 2 వేరు పార్టీలుగా ఉన్నారు అని. అది సిపిఐ నుంచి ఇనిషియేషన్ జరిగిందా? జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను సిపిఎం కొంత దీనికి సిద్ధం, దీనికి సంబంధించి వారి వైపు నుంచి రెస్పాన్స్ రావాలి. మా ఎందువల్ల ఫీలింగ్ పెద్ద పార్టీ కదా అన్న ఉద్దేశం, వారు చీలిక నాటి పరిస్థితులపైన చర్చ జరగాలంటున్నారు. ఓకే, దానిపైన 3-4 కారణాల వల్ల ఆ రోజు 2 కమ్యూనిస్టు పార్టీలు చీలిపోయినాయి. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చినటువంటి విభేదాలు, ఇవాళ అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమమే బలహీనపడి సోవియట్ యూనియన్ పతనమైపోయిన తర్వాత, చైనాలో మావోయిస్టు విధానాలు కొలాప్స్ అయిపోయిన తర్వాత ఇవాళ ఆ విధానాల గురించి చర్చ ప్రసక్తి లేదు ఇవాళ. ఓకే, రెండవది భారతదేశంలో బుర్జువా వర్గాన్ని గురించినటువంటి విశ్లేషణ, దాని అది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశమే సహజంగా. దానిపైన కూడా ఈ 40-50 సంవత్సరాల కాలంలో పార్టీలు చీలిపోయిన తర్వాత అనేక మార్పులు వచ్చినాయి. మా 2 పార్టీల మధ్య పెద్ద అభిప్రాయ భేదాలు లేవు. ఇవి జరుగుతున్నప్పుడు సహజంగా ఇవాళ అవి ఇర్రెలివెంట్ అయిపోయినప్పుడు ఇవాళ ప్రజలు మీరెందుకు వేరువేరుగా ఉన్నారని, మీరు ఐక్యం కావాలని కోరుకుంటున్నప్పుడు ఆ పునరేకీకరణ జరగడం అవసరమని మా పార్టీ ప్రతిపాదిస్తున్నది, అవి విజ్ఞప్తి చేస్తున్నది. కమ్యూనిస్టు ఉద్యమం కొంత బలహీనపడిన మాట వాస్తవమే, కానీ డెఫినెట్గా ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళకున్న సమస్యల్ని ప్రస్తావించడం ద్వారా డెఫినెట్గా కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ఉద్యమంలో కొనసాగుతూనే ఉంటారు. ప్రజల్ని సమీకరించే పని ఎప్పటికీ మారని చెప్పని సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కమ్యూనిస్టుల విలీనం, అంటే సిపిఐ సిపిఎంతో పాటు ఇతర వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి విలీన ప్రక్రియ విషయంలో కూడా సిపిఐ ఇప్పటికే చొరవ తీసుకుంది. రాబోయే రోజుల్లో అది చూడాలని కోరుకుంటున్నట్టుగా సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈరోజు సురవరం సుధాకర్ రెడ్డి గారితో ది ఇన్సైడర్.